ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నేను ఒక ఆయుర్వేద చిట్కా తోటి మీ ముందుకు వచ్చానండి. కరక్కాయ మాత్రలు అంటారు దీన్ని, యాక్చువల్ గా వాడుక భాష కరక్కాయ మాత్రలు. కానీ వీటిలో మాత్రం మనం ఒక 4 ఐటమ్స్ ని వేసి చేసుకుంటాము. ఇది ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. ఆరోగ్యానికి ఏంటి మంచిది, అసలు ఏంటి దీని కథ అనేది కూడా మా అత్తయ్య గారు మా ఇంటికి వచ్చారండి. మా అత్తయ్య గారితో నేను మీకు చెప్పిస్తాను, ఎందుకంటే ఇది ఆమె మాత్రలు ఇవి. సో అందుకని ఆమెతో నేను చెప్పిస్తాను. మా అత్తయ్య గారితో నేను ఎందుకు చెప్పిస్తాను అన్నానంటే, యాక్చువల్గా ఏంటంటే మా అత్తయ్య గారు ఇది 70 ఇయర్స్ అండి మా అత్తయ్య గారికి. సో 70 సంవత్సరాల నుంచి ఈ మాత్రలు, అంటే చిన్నప్పటి నుంచి కూడా, పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ మాత్రలు అయితే చాలా వాటికి వాడుతూ ఉంటారు. ఎందుకు అంటే మా అత్తయ్య గారు వాళ్ళ నాన్నగారు ఆయుర్వేదం వైద్యులు మాటండి ఊళ్ళోని. ఏది ఎవరికి ఏమొచ్చినా కూడా మా అత్తయ్య గారు వాళ్ళ నాన్నగారు ఇలాంటి మాత్రలతో తగ్గించేవారు అన్నమాట. ఇది ఇప్పటికీ కూడా ఇలాగా నిలిచి ఉంది అంటే మా అత్తయ్య గారు లాంటి వాళ్ళు వల్లే. సో అందుకని నేను ఈ మాత్రని ఈరోజు నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఇది అసలు దీని ఉపయోగాలు ఏంటి అనేది మా అత్తయ్య గారు మా తిందాము చెప్పారు. మా అత్తయ్య గారి పేరు ఆదిలక్ష్మి అండి. ఇవి 70 సంవత్సరాల నాడు ఆయుర్వేదం ఇది. మా నాన్నగారు చాలా మంది ఈ దీని మీదే పశుద్ధం చేసేవారు. ఇప్పుడు డాక్టర్లు ఎలాగో అప్పుడు ఆయుర్వేద డాక్టర్ ఎలాగనమాట. నా చిన్నప్పుడు అంటే నాకు 70 సంవత్సరాల క్రితం కాణించే కూడా ఇది ఆయుర్వేద మందు అమ్మాను. అందరికీ కూడా తెలుసున్నది ఆయుర్వేద మందులు. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే ఏదైనా ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్ పరిగెట్టేస్తున్నారు. అలా కాకుండా ఈ మెడిసిన్ ఈ 4 రకాలు కలిపి మాత్రలకని తయారు చేయాలండి. ఇది మాత్రలకని తయారు చేసి ఉపయోగించుకుంటే దగ్గు, రొంప, ఆవేశం, కఫం, శ్లేషం ఇంకా అన్నింటికి పనికొస్తాం. సర్వ రోగాలకి ఏ రోగాలున్నా సరే బీపీ షుగర్ కూడా కంట్రోల్ అయిపోద్ది. ఇవి ఏంటంటే చిన్న పెద్ద అనేది ఏం భేదం లేదమ్మా, అందరూ వాడుకోవచ్చు. ఇది ఏంటంటే మరుగున పడిపోతుంది ఒకరోజుకి ఒకరోజుకి ఆయుర్వేద మందులు. అని చేస్తే ఏంటంటే ఇప్పుడు మీకు చూపించాలని మాకు వాళ్ళు అంటే అన్ని తయారు చేస్తున్నాం అనమాట. ఇప్పుడు అదే యాక్చువల్లీ ఏంటంటే ఇది దగ్గు కఫమే కాకుండా ఓవర్ వెయిట్ అంటే ఊబకాయానికి కూడా మనకి ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఈ మాత్రలు మనం అంటే ఈ టాబ్లెట్స్ లాగా మనం వేసుకున్నామంటే ఒక 40 డేస్ వేసుకున్నామంటే ఒక 3-4 కేజీస్ వరకు తగ్గుతారు. ఇప్పుడు ఏదో అలాగే ఎలాగ అంటున్నారు కదమ్మా, అలా కాకుండా 4 కేజీలు 3 కేజీలు తగ్గుతాయి నెల. ఒక్క నెలలు కంటిన్యూ వేసుకున్నారు అనుకోమ్మా 3 కేజీలు 4 కేజీలు తగ్గిపోతారు వెయిట్. కాస్త వేడి చేసినట్టు ఉంటే కానీ కాస్త సలోకి మజ్జిగ కానీ బార్లీ కానీ ఏదో కొబ్బరి నీళ్ళు కానీ తాగితే సరిపడుతుంది. దీని నుంచి సైడ్ ఎఫెక్ట్ ఏమీ లేదు. అసలు మీకు ఎన్ని రకాల మందులు మింగినా ఇంగ్లీష్ మందులు ఈ మందు ఈ మాత్రం రోజుకు ఒకటి వేసుకున్నారనుకో కంటిన్యూగాను. ఒకవేళ కుదిరితే పరగడుకుని వేసుకుంటే చాలా మంచిది, లేదు జ్ఞాపకం లేకపోతే మీకు ఏ టైం వేసుకున్నా ఉపయోగపడుతుంది. దీని ఉపయోగంలాగా పనిచేస్తుంది, చాలా మంచిది అండి ఇది. పిల్లలకు కూడా చాలా మంచిది ఇది. చంటి పిల్లలకు కూడా కపాన్ కొట్టేస్తుంది, అనాశలు రానివ్వదు, దగ్గు ఆయాసం రానివ్వదు, మోషన్ సవనివ్వదు. చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల. ఒకవేళ తయారు చేసి కొద్ది కొద్దిగా తయారు చేసుకొని మీరు వాడి చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది. అది అనుభవమే చెప్తున్నాను కదా నేను. ఇప్పుడు నేను తయారు చేస్తాను, ఇప్పుడు కూడా తయారు చేస్తుంటాను. మా ఇరుగు పొరుగు వాళ్ళకి ఇస్తాను, స్నేహితులకి ఇస్తాను, చుట్టాలకి ఇస్తాను, బంధువులకిను, అందరికీ కూడా పెద్ద పేరు అనమాట ఈ మాత్రలు. నా వల్ల తయారవుతున్నాయి, నేను చేసిస్తాను అనమాట ఇప్పుడు కూడా. ఏమా దాని ప్రాసెస్ ఏంటంటే ఇవి 4 రకాలు కూడా చూర్ణాలకే చేయాలి. అంటే పిల్లలు జనరల్ గా మనం పాలు తాగే పిల్లలు ఉంటారు కదండి, అంటే చాలా 3 నెలలు 4 నెలల పిల్లలు వాళ్ళకి కూడా మనకి ఈ మాత్రలు అంటే వారానికి 2 సార్లు అరగదీసేసి మనం లేకపోతే నానబెట్టి ఆ వాటర్ అయినా ఇస్తే వాళ్ళకి చాలా యూజ్ ఉంటుంది. అంటే మనకి పాలు తాగడం ఓన్లీ వాళ్ళు పాలే తాగుతారు, వాళ్ళకి కఫం పట్టేస్తుంది. మనమేమో వాళ్ళకి బ్రీతింగ్ సరిగా రాదు అన్నమాట, ఆ కఫం వల్ల ఇక్కడ అడ్డుకుని మనకి బ్రీతింగ్ వాళ్ళకి ఫ్రీగా ఉండదు. అప్పుడు మనం హాస్పిటల్ తీసుకెళ్లిపోతాం, వాళ్ళు ఏవో యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తారు. అలా కాకుండా మనం ఇది పుట్టినప్పటి నుంచి కంటిన్యూస్ గా వారానికి 2 సార్లు చెప్పిన వాడితే అంటే దాన్ని నానబెట్టి, చిన్న పిల్లలు కదండి వాళ్ళు నానబెట్టి కానీ అరగదీసి కానీ వాళ్ళకి కొంచెం తేనె రాసి నాలుగు అట్లా పుయ్యడం వల్ల మనకి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ అయితే రావు. ఇది ఎవరైనా నిరభ్యంతరంగా వాడుకునే టాబ్లెట్. అలాంటి టాబ్లెట్ నేను ఈరోజు మీకు నా వీడియోలో పరిచయం చేస్తున్నాను. ఒకసారి వీటికి ఏం వాడతాము చూద్దామండి. మెయిన్ గా దీంట్లో అయితే కరక్కాయ అండి. కరక్కాయ చూసారా ఇలా ఉంటాయి కరక్కాయలు, మీకు అందరికీ తెలుసు ఇవి ఇలా ఉంటాయి. ఇవి నేను ఒక 50 గ్రామ్స్ తీసుకున్నానండి. 50 గ్రామ్స్ తీసుకున్నాను, నాకు 8 రూపీస్ పడింది. ఇది ఒక్కొక్క రీజన్ లో ఒక్కొక్క రేట్ ఉంటుంది, బట్ మా దగ్గర అయితే 8 రూపీస్కి వచ్చింది. ఒక చోట 10 రూపీస్ 20 రూపీస్ అలా ఉంటుంది. ఇవి తెచ్చుకుంటే మనకి 50 గ్రామ్స్ అన్ని 50 గ్రామ్స్ తెచ్చుకుంటే మనకి చాలా అయిపోతాయండి. ఎన్నవుతాయి చాలా అవుతాయి, ఒక 500 వరకు అవుతాయా?
ఒక 500 మాత్రల వరకు అవుతాయండి. మనం 50 గ్రామ్స్ తెచ్చుకున్నామంటే ఒక 500 టాబ్లెట్స్ వరకు అవుతాయి. మనం చాలా కాలం అవి వాడుకోవచ్చు. సో 50 గ్రాములు ఇది తీసుకున్నాను నేను. ఇది ఉసిరికాయ, డ్రై ఉసిరికాయ అని మనకి ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతాయి. సో అది తీసుకున్నాను నేను. ఇది 20 రూపీస్ పడింది ఉసిరికాయ. ఇప్పుడు ఇందాక ఈ కరక్కాయ అన్నాను కదండి, ఇవి పెద్దవి, పెద్ద కరక్కాయలు. ఇవి చిన్న కరక్కాయలు, ఇవి సీమ కరక్కాయలు అని చిన్న చిన్నగా ఉంటాయి, బ్లాక్ గాను సేమ్ అదే షేప్ ఉంటాయి, బట్ చిన్న చిన్నగా ఉంటాయి. ఇవి ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాం. ఇది ఒక్కటే కొంచెం కాస్ట్ పడింది, ఇది 40 రూపీస్ పడింది. ఇది ఒక 50 గ్రామ్స్. ఈ మూడు, నెక్స్ట్ ఇది తానికాయ, ఇది ఒక 50 గ్రాములు తీసుకున్నానండి. ఇది నాకు 6 రూపాయలు పడింది, 6 రూపీస్ పడింది. ఇది ఒక 50 గ్రామ్స్. సో 4 ఐటమ్స్ 450 గ్రామ్స్ తీసుకున్నాను. వీటితో మనము అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి వీడియోలో. ఇవమ్మా పుట్టాలు కూడా వేసుకోవచ్చు, ముసలోడు వేసుకోవచ్చు, పడుచోడు వేసుకోవచ్చు. ఎవరైనా సరే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా వేసుకున్నా మంచిది ఆరోగ్యానికి. ఆకలి కొట్టడం, ఆరోగ్యంగా ఉండడం, కఫం అనేది పట్టదు, శ్లేష్మం అనేది పోసేస్తుంది, అన్ని రకాలకి మంచిదనం ఇది. ఇది తానికాయ, ఉసిరికాయ, ఉసిరికాయ, కరక్కాయ, సీమ కరక్కాయ, సీమ కరక్కాయ, కరక్కాయ అండ్ కరక్కాయ. ఈ 4 ఐటమ్స్తో మనం ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుందాం. ఇవి 4 రకాల ఐటమ్స్ మెత్తగా మిక్సీ పెట్టేయాలమ్మా. మిక్సీ పెట్టేసి కాస్త మరుగ్గా ఉంటే జల్లించాలి కూడా, చాలా మెత్తగా ఉండాలి. మెత్తగా ఉంటే మాత్రం స్మూత్గా వస్తాయన్నమాట. ఇవి ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ప్లేట్లో పోసుకుని కొద్దిగా కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా ఇలా చేసుకుని ఇలా ఇలా కలుపుకుంటూ మనం చలివిళ్ళలాగా ముద్దలా కలిపేసుకోవాలి. ఈ ముద్ద ఇది చాలా ఉపయోగం కనుకమ్మా. కొంచెం శ్రమ అనుకోకుండా ఒక్కరోజు కష్టపడితే మీకు 6 నెలలు పైగా వస్తాయి. ఈ మాత్రలు ఇంటెలపతి వాడినా కానీ ఇవి చాలా జాగ్రత్తగా చేసుకుంటేనమ్మా చాలా మంచిది ఆరోగ్యానికి. ఈ చిట్కాలు వాడి చూడండి, మీకే తెలుస్తుంది. రొంప తగ్గుతుంది, దగ్గు తగ్గుద్ది, ఆవేశం, నోటి పూత కూడా తగ్గుద్ది. మీరు ఇది బాగుందని అంటే గన నేను ఇంకా 2-3 రకాల చిట్కాలు నాకు తెలిసిన చిట్కాలు పెడదాం అనుకుంటున్నానమ్మా. ఇదిగో మా కాళ్ళు నా చేత తయారు చేస్తుంది ఇదంతాను. ఇలా ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకొని ఇది చిన్న చిన్న గోళీల్లాగా చేసుకొని నీడనే ఆరబెట్టాలి. ఇవి జాగ్రత్తగా వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండండి, మళ్ళీ జోరు కాకుండా. జోరు కాకూడదు, జోరు అయితే మళ్ళీ మాత్రం అవ్వదు కదా. మరి పిండి ఎక్కడి నుంచి వస్తుంది, పిండి ఉండదు కదా. మీరు అందుకే కాస్త కాస్త వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. కలుపుకోవాలి ఇట్లా ఇట్లా కలిపేసుకొని చలివిడి ముద్దలాగా ఒక పక్కగా పెట్టేసుకుని ఈ ముద్దని ఇట్లా తయారు చేసుకోవాలి. ముద్దని ఇట్లా తయారు చేసుకొని ఒక పక్కగా పెట్టేసుకొని ఇట్లా ఈ చెయ్యి తడి చేసుకుంటూ ఇది ఇలా తడి చేసుకుంటూ వేలు ఈ మాత్రల్ని చిన్న చిన్నగా చిన్న చిన్ని మాత్రలుగా ఉండలు చుట్టుకుంటే ఎండలో పెట్టుకోకూడదండి, నీడ పట్టునే ఆరబెట్టుకోవాలి మనం. నీరెండలో అంటే మార్నింగ్ మనకి వస్తుంది కదా 6:30-7 కి అట్లైనా పెట్టుకోవచ్చు. లేకపోతే మీరు అట్లే గాలికి పెట్టేసినా కూడా మనకు 2-3 రోజులకంతా ఆరిపోతాయి. చేసుకోవాలి సైజ్ ఇంత సైజ్ పిల్లలకైతే అరగదీసి పెట్టాలి. సైజ్ ఇవి ఆరిపోతే ఇంకా చిన్నవైపోతాయి. ఇప్పుడు తడి మీద ఉన్నాయి కదా, అందుకని ఆరిపోతే ఇంకా చిన్నవైపోతాయి. ఇలాగే ఉండంత ఈ పళ్ళు నిండిపోతుంది. ఇట్లా చేసుకుని ఆరబెట్టుకుని మీరు ఒక సీసాలో గాజు సీసాలో వేసుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుంది. ఇవి బాగా వర్షాకాలం అయితే చాలా బాగా పనిచేస్తుంది. వర్షంలో తడిసినా రొంపు చేయదు, దగ్గు రాదు, జలుబు చేయదు. వర్షాకాలం కూడా చాలా బాగా పనిచేస్తుంది.
ఇవి మనం చేసుకున్నప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు ఇవి మనకి ఎండిపోయిన తర్వాత మనకి ఇలా ఉంటాయి చూసారా ఇలా ఉంటాయి ఎండిపోయిన తర్వాత మనం దీట్లని ఎన్నాళ్ళన్నా పాడవు మనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఇవి పాడవు సో మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో మీ కామెంట్ సెక్షన్ లో చెప్పండి వాడి చూడమను చూసారు కదండీ అతి పురాతనమైన ఆయుర్వేద చిట్కాను చాలా అనారోగ్య సమస్యలకు మాత్రమే కాకుండా వెయిట్ లాస్కి కూడా అతి తక్కువ ఖర్చుతో అయ్యే ఈ మాత్రలను తప్పకుండా ఒకసారి ప్రయత్నించండి రిజల్ట్ను కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్